దేశానికి ఆత్మగౌరవం నింపే నాయకుడు కావాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే నాయకుడు కావాలి దేశానికి. అలాంటి నాయకుడు కావాలి, అలాంటి నాయకుడు కావాలని నాలగ కొన్ని కోట్ల మంది కలల కంటే ఆ కన్న కలలకు ప్రతిరూపమే శ్రీ నరేంద్ర మోదీ గారు, ఈ దేశ ప్రధానమంత్రి. ఒక దేశ అభివృద్ధి కావాలంటే అంతర్గత భద్రత చాలా ముఖ్యం. ఈ రోజున 2004 నుంచి 2014 నుంచి ఎన్ని టెర్రరిస్ట్ ఉగ్రవాద దాడులు జరిగితే, ఈ రోజు మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎలాగ కట్టడి చేశారు మీ అందరికీ తెలుసు. మీకు మన దేశం మీద దాడులు చేస్తే ఎల్లి మీ దేశంలోకి వచ్చి దాడులు చేస్తామని చెప్పి ధైర్యంగా చెప్పి భారతదేశంలో ప్రతి భారతీయుడికి గుండెల్లో ధైర్యం నింపిన వ్యక్తి ప్రధానమంత్రి మోదీ గారు. ఈరోజు ఆయన పథకాలు జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్, ఉజ్వల్ యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన, జనధన్ యోజన, ఆయుష్మాన్ భారత్, ఇలాంటివన్నీ ఎంత ఉపయోగపడ్డాయి దేశానికని. అలాగే WHO దీని ప్రకారం హైయెస్ట్ వ్యాక్సిన్స్ చేసిన దేశంగా ఆయన అద్భుతమైన విజనరీ. ఆయన ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కానీ మనకి అంతర్జాతీయ సంబంధాల కోసం భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనందరికీ తెలుసు. భారతీయ విదేశాంగ విధానం కానీ, భారతీయ ఫారెన్ పాలసీ కానీ ఏ విధంగా మనందరి ప్రపంచం మొత్తం మీద మనల్ని చాటి చెప్పి భారతదేశం అగ్రగామిగా నిలబెట్టింది, అది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో. చంద్రయాన్ 3 ఎంతోమంది వచ్చారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనం చూడాల్సింది ఎప్పుడు ఓటమికి గురైన శాస్త్రవేత్తలకి భుజం తట్టి నేనున్నాను పర్లేదని, రెండో ఫెయిల్ అయితే మూడోది అద్భుతంగా ఎవరు వెళ్ళని చోటకి సౌత్ సైడ్ చంద్రమండలానికి పంపించిన ఘనత వారిది. అదే శాస్త్రజ్ఞులు, అదే గొప్పవారు, అదే విద్యావంతులు, కానీ బలమైన సరైన నాయకుడు దెబ్బతిన్నప్పుడు భుజం మీద తడితే ఏ విధంగా ఉంటుందో ఈ రోజున భారతదేశం అభివృద్ధి చూడొచ్చు. మూడు దశాబ్దాల పాటు రావాల్సిన ఒక ప్రగతిని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేవలం దశాబ్ద కాలంలోనే సాధించగలిగింది భారతదేశం. అదెవరూ మనం మర్చిపోకూడదు. 1 ఇన్ డిజిటల్ పేమెంట్స్, యూపీఐలో దాదాపు 10 బిలియన్ ట్రాన్సాక్షన్స్ ఈ దశాబ్ద కాలంలో. ఇట్లాంటివి ఈ రోజున మనం చూసుకోవచ్చు. ఈ రోజున 2014లో 2014లో 10వ స్థానంలో ఉన్న భారతదేశం ఈ రోజున 5వ స్థానంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనం సాధించగలిగాం. ఈ రోజున బీసీల గురించే వస్తే అత్యధిక శాతం ఈ దేశం బీసీల జనాభా.